ప్రజలకి అర్థం అవుతుంది. ఎక్కడైనా సరే ఒక మంత్రి ప్రతిపక్ష నేతని కేవలం 5 లక్షల ఓట్లు తేడా ఇద్దరికి కూడా ఇన్వైట్ చేసేటప్పుడు గౌరవంగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారా, లేకపోతే గేట్ దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యుళ్లాగా ఇస్తారా అండి? ఆయన ఉన్నారో లేరో తెలియదు, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. అందువల్ల ప్రోటోకాల్ ప్రకారంగా మంత్రిగా నీకు తెలియదు ఆ మాత్రం బాధ్యత లేదా? మీరు అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఇవ్వకపోతే తప్పు ఆయనది అవుతుంది. మరుసటి రోజు ఎందుకు ఇచ్చారు? ఆయన లేరు కదా, ఊళ్ళోనే లేరు. ఆయన ఋషికేశ్వరికి వెళ్ళారు, వెళ్ళి వచ్చారు, వచ్చిన వెంటనే ఆయన టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి టైం అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్ళి కలుస్తారండి? లేకపోతే ఎందుకు ఇదే రావెల కిషోర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా కలవగలరాండు? మినిస్టర్ కదా. అందువల్ల ఆ బాధ్యత మర్చిపోయి కేవలం ప్రతిపక్ష నేత మీద బురద చల్లటానికి మేము వెళ్ళాం, గేట్ దగ్గర మాకు అవమానం జరిగింది, అట్లా వెళ్తారండి ఎవరైనా అనామకంగా అట్లాగా? అందువల్ల రాంగ్ స్టెప్ మీరే వేశారు ఫస్ట్. ఆ తర్వాత మరుసటి రోజు అపాయింట్మెంట్ ఇచ్చారుగా, పోనీ అసలు ఇవ్వకపోతే తప్ప. మంత్రి ఏమన్నారంటే మరి వెళ్ళకపోయేవారేమో, చంద్రబాబు సూచనతో పెద్ద మనసు చేసుకుని మళ్ళీ తర్వాత రోజు వెళ్ళి ఇచ్చాము అని చెప్పారు. అసలు అట్లా కాదు, అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు అది కరెక్ట్. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు గనక ఆయన గౌరవంగా టైం ఇచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, మర్యాదలన్నీ కాఫీ ఇచ్చారు, చాలా సేపు కూర్చోబెట్టి సానుకూల బాగా మాట్లాడుకున్నారు సహృదయంగా. ఇదే మేము కోరుకునేది. రాగానే రావెల కిషోర్ గారు ప్రస్తుతం ఏం మాట్లాడారండి, మమ్మల్ని అవమానం చేశారు. ఎందుకు ముందే రాజకీయం మీరే మొదలు పెట్టారు. అక్కడ ముఖ్యమంత్రి గారు చెలరేగిపోయి అసలు మాకు ప్రతి అభివృద్ధికి ఆయనే అడ్డుపడి విద్రోహానికి పాల్పడే అవకాశం కూడా. ఇటువంటి భయంకరమైన మాటలు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి తేడా చాలా వచ్చేసింది. ఈయన ఊరికి బరెస్ట్ అయిపోతున్నాడు అంటే ఆయన బలహీనతలు. ఎప్పుడు ఎవరు ఆయన ఒక్క మాట మాట్లాడేవాడు కాదు ఇప్పుడు, ఎందుకంటే రెండు చూసాం కదా, రెండు పరిపాలనలు. ఎవరిని అంత తొందరగా విమర్శించేవాడు కాదు అసలు అతను, ఎప్పుడు హుందాగా ఉండేవాడు. కానీ ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అలా విమర్శించాల్సి కాదు, ఆయన అసలు బలహీన పడిపోతున్నాడు ముఖ్యమంత్రి అని. ఆయన బలహీన పడి ఒక్క విషయం ఇది పర్సనల్ గా ఇది ఉన్నటువంటిది ఇది. అందువల్ల అక్కడికి వెళ్ళి బోండావమేంటి అందరూ ఇక తిట్టడం మొదలు పెట్టేశారు. దాంతో ముఖ్యమంత్రి గారు భారీ స్థాయిలో ఆయన తిట్టడం మొదలు పెట్టేశారు. వీళ్ళు మాట్లాడారు అప్పుడు, మీ అవమానం చేయటం ఏంటి, ఆయన వస్తానన్నారు, మీరే రెండు ఒక్క మాట. బోయపాటి శ్రీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ప్రతిపక్ష ఏంటండి? మీకు డైరెక్టర్లు సినిమా వాళ్ళ ఇదేని వ్యక్తిగతమైనటువంటిదా? పుష్కరం అనేది ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది ఒక సోషల్ అన్నమాట, ప్రకృతి పరంగా అదే. ఫస్ట్ రోజు 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరాల్లో, దానికి కూడా బాధ్యత వహించాలిగా మరి ప్రభుత్వము. ఆర్భాటాలు బోయపాటి శ్రీనివాస్ ప్రభుత్వ వైఫల్యము మీ వ్యక్తిగత. ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ ఇన్విటేషన్ ఒక పెళ్ళో ఇంటో సంబంధించినటువంటి అంశం అయితే మీ ప్రతిపక్ష నాయకుడు కానీ అధికార పక్ష నాయకుడు వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగా వ్యవహరించవచ్చు. ఇది ప్రజలకి సంబంధించినటువంటి పండగ అయినప్పుడు మేము అలిసిపోయాము, సోసిపోయాము, లక్ష్మీపార్తి గారు కూడా చాలా చక్కగా మొత్తానికి మొదటిసారిగా ఒక మంచి మాట విన్నా నేను గతంలో చాలా గౌరవంగా. నాకు తెలిసి డే వన్ నుంచి ఆయన్ని వీరు ఏ విధంగా మాట్లాడారు అనేది ప్రజలందరికీ తెలుసు, కానీ ఆ గౌరవం ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని కలవడానికి వచ్చాను అనుకో, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు పది రోజుల నుంచి అడగలేదు, పది రోజుల నుంచి మీ వెంట పడుతున్నట్టే